సేవింగ్స్ అకౌంట్లో ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. కనీసం మొత్తం నగదు అకౌంట్లో లేకుంటే బ్యాంకులు దీనిపై జరిమానా కూడా విధిస్తుంటాయి. అయితే ఇది బ్యాంకులను బట్టి మారుతుంటుంది. ఏ ఏ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ తప్పనిసరి చేశాయి ఆ మాటకొస్తే బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉన్న వారికి ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా డబ్బుకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది, ఆర్థికంగా లోన్లు లభిస్తుంటాయి, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్కు వడ్డీ రేటు ఇస్తుంటాయి. ఇదే క్రమంలో ఏ బ్యాంకులో ఎంతవరకు ఖచ్చితంగా ఉండాలి అనేది ఒకసారి గమనిద్దాం. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ ఉన్న కస్టమర్లు మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా ఏం కాదు, వారికి ఈ సౌలభ్యం కల్పిస్తోంది అతిపెద్ద బ్యాంక్. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మాత్రం మినిమం బ్యాలెన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇది రూరల్ బ్రాంచుల్లో అయితే 2500 ఉండటం లేదా 25,000 ఫిక్స్డ్ డిపాజిట్ కలిగి ఉండొచ్చు. ఇక సెమీ అర్బన్ బ్రాంచుల్లో 5,000, మెట్రో బ్రాంచుల్లో అయితే 10,000 వరకు మెయింటైన్ చేయాల్సిందే. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతా ఉన్న సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లు కనీసం తమ ఖాతాలో 2,000 నుంచి 10,000 వరకు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రూరల్ ఏరియాల్లో ఇది 2,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 5,000, మెట్రో ప్రాంతాల్లో 10,000 వరకు మినిమం బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఇక ఇతర బ్యాంకుల విషయానికి వస్తే సిటీ బ్యాంక్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 2,00,000 వరకు ఉండాలి. డిబిఎస్ బ్యాంక్లో 10,000 నుండి 25,000 వరకు ఉండాలి. ఐడిబిఐ బ్యాంక్ కూడా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెబుతుంది, ఇందులో 500 నుంచి 5,000 వరకు ఉండాలి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కూడా యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 500 నుంచి 2,000 వరకు ఉండాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కూడా ఇదే విధంగా ఉండాల్సిందే. బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే 500 నుంచి 1,000 రూపాయల వరకు అవసరం ఉంటుంది. కెనరా బ్యాంక్లో కూడా ఇంతే మొత్తంలో ఉండాలి. యూనియన్ బ్యాంక్ కస్టమర్లు త్రైమాసికంగా యావరేజ్ బ్యాలెన్స్ 250 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు కలిగి ఉండాలి. ఇక యాక్సిస్ బ్యాంక్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 12,000 రూపాయల వరకు ఉండాల్సిందే.